హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే April 2021 మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఇందులో మెయిన్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిద్దాం. మనకు ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే పోర్టల్ ఓపెన్ అవ్వలేదు కానీ, బట్ అందులో మనకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అయితే గమనిద్దాం. దాంట్లో మెయిన్గా మనకు ఎగ్జామ్ ఫీజు కావచ్చు, ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, వీటి గురించి కూడా మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఈ IIIT కోసం కంప్లీట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఫర్దర్గా రాబోతున్నాయి, కాబట్టి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే ముందుగా అందరికీ అయితే సారీ చెప్పాలి, ఎందుకంటే మనకు నోటిఫికేషన్ అనేది ఈవినింగ్ అయితే వచ్చేసింది అనమాట, బట్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియో అనేది లేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీడియో చేస్తానని మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చానమాట. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లకు వచ్చేసినట్టయితే మెయిన్గా మనం ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే గమనిద్దాం. అందులో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే మనకు IIIT ఏదైతే ఏపీకి సంబంధించో వాటికి రిలేటెడ్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిద్దాం. మెయిన్గా ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనం ఓల్డ్ వీడియోస్లో కూడా మాట్లాడడం, ఈ యొక్క IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కన్ఫామ్గా అయితే ఉండబోతుంది, ఎందుకంటే గ్రేడ్స్ యాక్యురేట్గా లేవు అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనకి ఎగ్జామ్ అయితే కన్ఫామ్ అయింది. ఇందులో మెయిన్గా ఎవరైతే IIIT సైడ్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి ఏదైతే ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటుంది కదా ఇంటర్, వాటి రిలేటెడ్గా ఏ సబ్జెక్ట్స్ వీళ్ళు డీల్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత మెయిన్గా బీటెక్లో వీళ్ళు మెయిన్గా టీచ్ చేస్తున్న ఈ యొక్క బ్రాంచెస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కాబట్టి ఒకసారి దీన్ని అయితే గమనించడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఒకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్టయితే మనకి కంప్లీట్ ఈ యొక్క పారాగ్రాఫ్ ఈ యొక్క బాక్స్లో మనకు డేట్స్ అయితే పొందుపరచడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు 18th అయితే రిలీజ్ అయింది, అంటే ఏదైతే ఈరోజు అనుకున్నామో ఈ రోజు అయితే రిలీజ్ అయింది. బట్ అయినప్పటికీ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క 20th అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. అది కూడా మీరు ఫస్ట్ పేమెంట్ అనేది చేస్తారు, ఆ తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత వాటిలో వచ్చిన రెఫరెన్స్ ఐడిని యూజ్ చేసి మీరు అనేది ఫర్దర్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తారనమాట. అది ఎలా చేస్తారు, ఎలా అప్లై చేయాలన్న దాని గురించి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాం. ఇంకా మనకు రిలీజ్ అయితే అవ్వలేదు కాబట్టి, బట్ ప్రొసీజర్ అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా మనకు ఫస్ట్ పేమెంట్ అనేది చేస్తారు, అది వచ్చేప్పటికి మనకు 20 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక రిమైనింగ్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే అప్లికేషన్ ఫైల్ చేయాలో దానికి వచ్చేటప్పటికి లాస్ట్ డేట్ ఏంటంటే September 6th వరకు మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు, అంటే అప్పటి వరకు అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ వచ్చేటప్పటికి ఎవరైతే అప్లికేషన్ ఉంటుందో వాటి రిలేటెడ్గా మీరు లేట్ ఫీతో ఇంకా ఎక్కువ పెనాల్టీ పే చేసి మీరు ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు ఈ యొక్క 11th September వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే పక్కన పెట్టేసేయండి. మెయిన్గా మనకు ఈ యొక్క ఏదైతే ఎగ్జామ్ ఉంటుంది అంటున్నామో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి మనకు 18th September అయితే రిలీజ్ అవుతాయని చెప్తున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని మనం ఒకసారి చూసినట్టయితే మనకు September 26th ఎగ్జామ్ ఉంటుందని వీళ్ళైతే మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే కీ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఆ రోజే మనకి కీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్గా మనకు ఈ యొక్క ఫైనల్ కీ పబ్లిషన్ వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క October 2nd అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పటికి October 4th అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే IIIT సంబంధించి మధ్యలో మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్ అయితే మెన్షన్ చేశారు కదా, ల్యాండ్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ల్యాండ్ లైన్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉన్నతితే మీరైతే కాల్ చేసి అడగచ్చు అనమాట. ఇక కంప్లీట్గా నోటిఫికేషన్లో ఏదైతే మీరు ఈ యొక్క ఎంత ఫీజెస్ ఉన్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా మీరు అప్లై చేయడానికి మనకి ఎవరైతే ఓసీ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి ₹400 అయితే తీసుకుంటున్నారు. ఇక ఎవరైతే బీసీ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి ₹250 అయితే తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఎస్సీ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో SC ST వాళ్ళకైతే ₹150 మనకు ఈ యొక్క అప్లికేషన్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారన్నమాట. ఇక్కడ ఇంకొక గమనించాల్సిన పాయింట్ ఏంటంటే IIIT అప్లై చేస్తున్న వాళ్ళు కన్ఫర్మ్గా ఇప్పుడు స్క్రీన్ పైన కనబడుతున్న డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. అవి ఏంటనేవి ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఒకసారి వినండి. మెయిన్గా మనకు హాల్ టికెట్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ ఆఫ్ టెన్త్ క్లాస్ మనకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, అది అనేది మీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాక్యురేట్గా ఉండాలన్నమాట, టెన్త్లో ఎలా ఉండాలరా. ఆ తర్వాత ఎవరైతే SC ST BC మన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి అనమాట, ఓసీ వాళ్ళకైతే అవసరం లేదు. ఆ తర్వాత ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఆ తర్వాత మీకు ఎవరికన్నా క్యాప్ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ, NCC కానీ, లేదంటే స్పోర్ట్స్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, మెయిన్గా SC ST BC ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఓసీ క్యాస్ట్కి EWS సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఉన్న వాళ్ళు కూడా EWS అయితే రెడీ చేసుకోండి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ ఇవి ఉన్నా మీరు రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఏదైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి కదా, అవి కూడా మీరైతే క్లియర్గా రెడీ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే 4th క్లాస్
చదివారు అక్కడికి వెళ్ళి మీ యొక్క 4th to 10th స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత ఎవరైతే మనకు ఈ యొక్క రెసిడెన్షియల్ అంటే మైగ్రేట్ అయ్యి వచ్చింటారో వాళ్ళకి అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట. అది మీరు మీ సేవలు అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు అయితే రెడీ చేసుకోవాలి. ఇక ఫర్దర్గా నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్టయితే మెయిన్గా మీరు పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు నుంచి మీరైతే చేయొచ్చు అనమాట. అందులో రూపే కార్డ్, వీసా కార్డ్ ఇవన్నీ మీకు అయితే అనవసరము. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు క్లియర్గా ఇందులో మెయిన్గా చూసుకున్నట్టయితే ఆన్లైన్ సబ్మిషన్ కూడా మనకు క్లియర్గా ప్రాసెస్ అయితే ఇచ్చారు. వీటి రిలేటెడ్గా మనం ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడదాం. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కూడా మనం ఫర్దర్గా మాట్లాడదాం. ఇక గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు చూపుతున్న మనకు సిలబస్ అనమాట. ఈ సిలబస్ మెయిన్గా గమనించినట్టయితే మ్యాథ్స్లో 40 మార్క్స్, ఫిజికల్ సైన్స్లో 40 మార్క్స్, మనకు బయాలజికల్ సైన్స్లో 20 మార్క్స్కి వీళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏ సిలబస్ ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా అయితే గమనించండి. ఆ సిలబస్ సంబంధించి మనకు ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో అయితే చేయబోతున్నాం ఛానల్లో, కాబట్టి వాటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. బట్ ఇక్కడ నోటిఫికేషన్లో ఉంది కాబట్టి మనం అయితే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇందులో మెయిన్గా క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయబడింది. ఈ నోటిఫికేషన్ కావాలన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఈ నోటిఫికేషన్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఇంపార్టెంట్ డేట్స్ అయితే గమనించడానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం మనం ఫర్దర్గా ఇంకా IIIT గురించి కూడా మనం వీడియోస్ అయితే చేయబోతున్నాం. మెయిన్గా యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ అయిపోయింది కదా, ఆ తర్వాత మనకు సిలబస్ కావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ సర్టిఫికేట్స్ మనకు కన్ఫామ్గా కావాలి, ఆ తర్వాత ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇలా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్లీజ్ ఎవరు కూడా మిస్ కావద్దండి. IIIT ఎవరికైతే సీట్ రావాలనుకుంటారో ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళందరూ కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.